హలో, ఇది ఒక అందమైన వడ్డానం. చాలా 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 స్పెషల్ నక్షి వర్క్లో ఉంటుంది. కంప్లీట్గా అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి. కార్వింగ్ అయితే ఇంకా గోల్డ్కి పోటీ పడేలాగా ఉంది. పర్టికులర్గా దీన్ని ఎందుకు ఇంత సింగిల్ వీడియోలో ఇంత మంచి వడ్డానము అంటే, మెయిన్ ఏంటంటే ఇది ఇలా ట్విస్ట్ అయిపోతుంది అనమాట. ఒకవైపు ఏమో నక్షి అమ్మవారు ఉంటుంది, ఇంకొక వైపు ఏమో ఇలాగ గ్రీన్లో లతలు ఇలా వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. అలా ప్రతి పెండెంట్ ఇలా ట్విస్ట్ అవుతూనే ఉంటుంది. మిడిల్ ఆఫ్ ద పెండెంట్ అయినా ఇలాగే ఉంటుంది, సైడ్స్కైనా ఇలాగే ఉంటుంది, అండ్ ఇటువైపు అన్నీ కూడా ఇలాగే ఉంటుంది. మనం ఏదైనా నక్షి హెవీ సెట్ వేసుకున్నాం అనుకోండి, అమ్మవారి సెట్ కానీ లేదంటే ఇంకేదైనా అమ్మవారి పూజ కానీ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, ఇటువైపు అన్నీ ఇలా ట్విస్ట్ చేసేసుకోండి, ఇలా చేసేసుకొని పెట్టేసుకోండి సరిపోతుంది. అది అప్పుడు ఏమవుతుందంటే అమ్మవారి వడ్డానంలా కనిపించేస్తుంది అనమాట. ఇది అన్నీ ఒకటే వైపు ఇలా టర్న్ చేసేసుకొని పెట్టేసుకున్నారు అనుకుంటే అది పర్ఫెక్ట్గా మీకు అది అమ్మవారి వడ్డానంలా కనిపించేస్తుంది. లేదు, ఎటువంటి అకేషన్ లేదు, దట్స్ నాట్ రిలేటెడ్ టు దీని పూజ కానీ ఇంకేదైనా డివోషన్ ప్రోగ్రామ్ కాదు, కాస్త మోడర్న్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని ఇలా ట్విస్ట్ చేసేసుకోండి. మొత్తం నక్షి వర్కే వచ్చేస్తుంది. ఇలా కంప్లీట్గా ట్విస్ట్ చేసేసుకుంటే గ్రీన్ ఎలివేట్ అవుతుంది, గ్రీన్ సెట్స్కి మ్యాచింగ్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట మనకి. ఇలా ట్విస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్యాటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు ఎక్కడా కూడా రాజీ పడేలాగా లేదు. పాలిషింగ్లో కావచ్చు, నీట్నెస్, స్మూత్నెస్, స్టోన్ ఫిట్టింగ్ సూపర్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంత మంచి వర్క్ ఇచ్చినప్పుడు స్టోన్ క్వాలిటీ అనేది నార్మల్గా వాడరు. ఇది గోల్డ్కి పోటీలాగా ఉంది. పెట్టుకుంటే ఒక్కరు కూడా పాయింట్ అవుట్ చేసేలాగా లేదు. స్టోన్ క్వాలిటీ అవ్వచ్చు, స్మూత్నెస్ అవ్వచ్చు, నీట్నెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ముఖ్యంగా ఏంటంటే వడ్డానంలో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే పాలిషింగ్ బాగా చూసుకోవాలి, అది ఎలా కనిపించేస్తుంది. సో పాలిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ నీట్ అండ్ వెరీ బ్యూటిఫుల్. నెక్స్ట్ వచ్చేసి వర్క్. మీకు ఒక చిన్న పోర్ట్రైట్ చూస్తూనే, అమ్మవారి రూపు చూస్తూనే అర్థమవుతుంది ఎంత జెన్యూన్గా ఉంది నక్షి వర్క్లో అమ్మవారు అని. సూపర్. చెప్తున్నాను కదా, నక్షి వర్క్లో అసలు ఏది గోల్డ్ ఏది నాన్ గోల్డ్ అని అర్థం కాకుండా ఉంది వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సుపీరియర్ ఇన్ క్వాలిటీ. అసలు ఇంకా ఏ యాంగిల్లో చూసినా కూడా దీన్ని వదులుకోవాలి అని నాకు అనిపించట్లేదు. ఎందుకు తీసుకోవద్దు, ఇంత మంచిగా ఉన్న పీస్ ఎందుకు మిస్ చేసుకోవాలని అనిపిస్తుంది. అండ్ ఎప్పుడో తప్ప నేను వడ్డానాలు పెద్దగా పోస్ట్ చేయను ఆన్లైన్లో. ఆఫ్లైన్లో అయితే అది వేరే విషయము, ఎందుకంటే అది పర్టికులర్గా ఇంకా పోస్ట్ చేయాలంటే నాకు సపరేట్ ప్యాకింగ్ అదంతా ఉంటుంది కదా అనిపిస్తుంది. బట్ ఇది పర్టికులర్గా నాకు ఇది అందరికీ రీచ్ అయితే బాగుండు ఈ ప్రోడక్ట్ అనిపించింది. చెప్తున్నాను కదా క్వాలిటీ విషయంలో. చూడండి, నేను దగ్గర నుంచి పెట్టేస్తున్నా స్టోన్ అనేది ఎంత బాగుంది అంటే ఎక్కడ కూడా రాజీ పడేలాగా లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్ ఇన్ వడ్డానము అంటే ఫస్ట్ నేను సజెస్ట్ చేసేస్తాను. అండ్ ఆ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్. ఇంత వర్క్, ఇన్ని పెండెంట్స్, దట్టు చేంజబుల్ పెండెంట్స్తో బటర్ ప్రైస్ ఏంటో చెప్పనా? దిస్ వన్ 7850. దీని వెయిట్కి, దీని పనితనానికి, ప్రతిదానికి కూడా మనం పెట్టే ఛార్జ్ అనేది చాలా తక్కువ. బేస్డ్ ఆన్ దట్ మీరు ఎస్టిమేట్ చేసేసుకోవచ్చు ఇది ఎంత జెన్యూన్గా ఉంది, ప్రైస్ ఎంత జెన్యూన్గా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్ ఇన్ హిప్ బెల్ట్స్ ఆర్ వడ్డానం అనుకుంటే ఫస్ట్ ఐ సజెస్ట్ దిస్ పీస్. కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి కాంట్రాస్ట్గా ఇంకొక సింపుల్ వడ్డానం చూస్తాం. ఇంత హెవీ వర్క్ మేము అసలు పెట్టలేమండి అంటే ఇంకోటి చూపిస్తాను. బట్ ఇది వచ్చేసి, ఇది కూడా లుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి ఫినిషింగ్గా చూపించేస్తాను. చిన్నగా అంటే ఏ ఒక్క పోర్షన్లో కూడా వర్క్ వదలకుండా ఎంత బెస్ట్గా ఇవ్వచ్చు వడ్డానము, ఎంత బెస్ట్గా డిజైన్ చేయొచ్చు అంత బెస్ట్గా ఉంది. ఇక్కడ పచ్చ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్ ఇన్ వడ్డానం. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ఏ యాంగిల్లో కూడా ఇది రఫ్నెస్ అనేది లేదు. చెప్తున్నాను కదా వడ్డానంని ఆర్టిఫిషియల్ ఎంత బెస్ట్గా డిజైన్ చేయొచ్చు అంత బెస్ట్గా డిజైన్ చేశాను. ఇంకొక పీస్ మీకు చూపించేస్తాను, అది కూడా చాలా చాలా బాగుంది. దిస్ ఈ హిప్ బెల్ట్ ఏంటంటే ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఎందుకు దాని కాంట్రాస్ట్గా ఇది చూపిస్తున్నానంటే అంత హెవీ వర్క్ ఉంది నేను పెట్టుకోలేనండి అని అనుకుంటే కనుక ఇలా సజెస్ట్ చేసేస్తాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ ప్లెయిన్ వచ్చేసింది విత్ 3 పెండెంట్స్. మీకు ఇంతకుముందుకు ప్లెయిన్లో సింగిల్ పెండెంట్లో కూడా చూపించాను, కాకపోతే ప్లెయిన్ రాలేదు, అది సెల్ఫ్ వర్క్ వచ్చేసింది అనమాట. ప్లెయిన్ బదులుగా సెల్ఫ్గా లోపలంతా కార్వింగ్ వచ్చేసి ఒక పెండెంట్ వచ్చేసింది. ఇదేంటంటే 2 పెండెంట్స్ వచ్చేసినాయి ఇలా, మొత్తం 3 అంటే మిడిల్ ఒకటి ఇటొకటి ఇటొకటి, కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్లో ఉంది. అండ్ పెండెంట్స్ వచ్చేసి పోటా స్టోన్, ఇలా 2 పీకాక్స్ వచ్చేస్తాయి, మధ్యలో వచ్చేసి ఒక ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది, గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తుంది. అండ్ ద ప్రైస్ ఈస్ 2050 for this hip belt, and this is a free shipping all over India. కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ.